好。Namaste, welcome to ABN City Plus. నేను దీప. ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. బడిబాట నుండి సాగుబాట పట్టిన విద్యార్థులు వరంగల్ జిల్లాలో అన్నదాతలుగా మారిన బడి పిల్లలు. సాగర తీరంలో ఏసీ బస్టాప్ మండు టెండల నుండి ప్రయాణికులకు రిలీఫ్. పేరు కాసిం సప్తస్వరాలు ఆయన వశం, ఆయన రాగాలకు విదేశీయులు సైతం పరవశం. ఐమాక్స్ నుండి లుంబిని పార్క్ వరకు మాక్థాన్, 1000 మందికి పైగా పాల్గొనబోతున్న డాక్టర్లు ఫార్మసిస్టులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. వేసవి సెలవుల్లో హాయిగా ఎంజాయ్ చేయాల్సిన వాళ్ళంతా పొలంబాట పట్టారు. మామూలు రోజుల్లో చదువులమ్మ ఒడిలో సేద తీరే ఆ పిల్లలు ఇప్పుడు సాగుబడికి సై అంటున్నారు. సూర్యుడు ఉగ్రరూపం దాల్చి నిప్పులు గక్కుతున్నప్పటికీ వరి పైరు పిల్లగాలుల చల్లదనపు అనుభూతితో ఆనంద పరవశులయ్యారు. ఇంతకు మీరంతా ఎందుకు పొలం బాట పట్టారని అడిగితే ఏమంటున్నారో చూడండి. వీళ్ళు కూడా అదే అంటున్నారు, అదే చేస్తున్నారు. అన్నదాతల అష్ట కష్టాలు విని చలించిపోయిన ఈ చిన్నారులు తమ చిట్టి చేతులతో వారిని ఓదార్చారు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి, తెలుకవచ్చు వాళ్లకు బాటైనది. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరాముదుగా అటా ఇటా ఇటా వైపు. ఆడుకుంటూ సరదాగా గడపాల్సిన వీళ్లంతా పొలం గట్ల వెంట వ్యవసాయాన్ని ఎంజాయ్ చేశారు. తమ పొలం బాటకు కారణమేంటి? మహబూబాబాద్ జిల్లాలో ఒక్క మహర్షి స్ఫూర్తితో వందలాది మహర్షులు తయారవుతున్న తీరు ఎలా ఉంది? సక్సెస్ ఇస్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ ఏ జర్నీ అంటూ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ వీళ్ల చిట్టి చిట్టి మెదళ్లలో నాటుకుంది. అంతే, ఇక ఆగలేదు. సినిమాలో స్నేహితుడి కోసం సీఈఓ పదవిని వదులుకొని రైతుగా మారిన మహర్షి తమకు ఇన్స్పిరేషన్ అంటూ ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ కదిలారు ఈ మానుకోట చిట్టి మహర్షులు. రైతుల కష్టాల్లో పాలు పంచుకునేందుకు విద్యార్థులు మూకుమ్మడిగా పొలం బాట పట్టారు. ఆడుతూ పాడుతూ పొలం పనులు చేశారు, రైతు శ్రమలో పాలు పంచుకున్నారు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది. సమ్మర్ హాలిడేస్ లో చాలా మంది తాతయ్య నానమ్మ ఇళ్లకు వెళ్తారు, లేదా ఇంటి దగ్గరే స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. కానీ వీళ్లు మాత్రం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మట్టివాడ గ్రామ క్షేత్ర పర్యటన చేశారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో పనులు చేస్తూ సందడి చేశారు. మిర్చి పంట వేసిన చేను వద్దకు వెళ్లి అక్కడ కూలీలతో సమానంగా మిర్చిని కోశారు. మిర్చి ఘాటును లెక్క చేయకుండా ఉత్సాహంగా మిరపకాయలు తెంచేశారు. కంది పంటను నూర్చారు, తూర్పార పట్టారు, వరి పొలంలోకి దిగారు, నాట్లు వేయడం ఎలాగో నేర్చేసుకున్నారు. వానధార రాదుగా నీల దారికి ప్రాణమంటూ లేదు
వ్యవసాయంతో ఆగలేదు. పంటకు నీరు పారించడం ఎలాగో నేర్చుకున్నారు. పొలం పనుల్లో మేము సైతం మీ వెంటే అంటూ ముచ్చటగొలిపేలా పనులు చేశారు. వ్యవసాయం గిట్టుబాటు అవుతుందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు సుమన్ దగ్గరుండి విద్యార్థులకు వ్యవసాయ పనులపై అవగాహన కల్పించారు. మహర్షిలో మహేష్ బాబు చెప్పినట్లుగా సక్సెస్ సూత్రం బాగుంది, మరి ముఖ్యంగా వీకెండ్ ఫార్మింగ్ కాన్సెప్ట్ బాగుందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మా స్కూల్ తో సహా మేము స్కూల్లో ఉన్న విద్యార్థులతో రైతులకు పడే కష్టాలు, రైతులకు జరిగే అన్యాయం దాని గురించి తెలుసుకునే గురించి మా ప్రధాన ఉపాధ్యాయులు గారు మమ్మల్ని ఇలా ఫీల్డ్ ట్రిప్ కి తీసుకొచ్చారు. ఇక్కడ మేము రైతులు పడే కష్టాలు, వారికి జరిగే, వారు పండించే పంటలు, వారు ఎలా పండిస్తారు, వారు జరిగే ప్రక్రియ గురించి మేము ఈరోజు తెలుసుకున్నాము. నాకు దాని గురించి తెలుసుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. కానీ వారు పడే కష్టం గురించి తెలుసుకొని నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే వారు 180 రోజులు కష్టపడితే మనకు ధాన్యం, వాళ్ళు ధాన్యం పండిస్తారు, కానీ ఆ ధాన్యం వారు తినేదాకా కూడా సరిపోదు. ఎందుకంటే వారికి తగిన ధర దొరకక వారు కష్టపడిన దానికి ధర దొరకక ఎంతో బాధపడుతున్నారు. ఎండలో కష్టపడి మనకి ఆహారాన్ని అందిస్తున్నారు. రైతులు లేకపోతే దేశం మొత్తం ఆగమవుతుంది. రైతు వల్లనే దేశం మొత్తం బాగుపడుతుంది. అలాంటి రైతులకు సహాయం చేయడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి రైతులకి నాట్లు వేయడం, నాగలి దున్నడం, వారికి బెండకాయలు, వంకాయలు లాంటివి తెంపడం సహాయం చేశాము. జస్ట్ 2 days బిఫోర్ వి వాచ్డ్ అ మూవీ దట్ ఈస్ మహర్షి, విచ్ వాస్ యాక్టెడ్ బై మహేష్ బాబు. సో ఇట్ ఇన్స్పైర్డ్ ఎ లాట్ టు అస్. So what it inspired means, just it given a message that about weekend farming. So by seeing that, we said to our principal sir to take to agriculture. So he did that. We went to agriculture, that is chili crop, and we known that it was very inspired. We have known the problems of the farmers and we have known a lot about agriculture. So by this we have known that we have to participate in education and as well as other activities. ఫార్మర్స్ గురించి కానీ, రైతుల గురించి కానీ, కల్టివేషన్ గురించి కానీ ఎలాంటి అవగాహన లేదు. కేవలం బుక్ నాలెడ్జ్ మాత్రమే వాళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ కరికులర్ యాక్టివిటీస్ కింద ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్ళకు ఒక సమాజం మీద అవగాహన కానీ, ఫార్మర్స్ మీద అవగాహన కానీ కలుగుతుందనే ఉద్దేశంతో మేము అలా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మెయిన్గా మహర్షి చిత్రంలో మహేష్ బాబు గారు ఇచ్చినటువంటి సందేశం వల్లనే మేము అటు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి సందేశాలు చిత్ర రూపంలో ఇస్తున్నారు కాబట్టి, అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి మేము చాలా కృతజ్ఞతలు అనుకుంటున్నాం. మేము మహేష్ బాబు గారికి ఫ్యాన్స్గా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో రావాలని, మహేష్ బాబు గారు ఇంకెన్నో సందేశాలు మాకు ఇవ్వాలని, మేము వాటిని తూచా తప్పకుండా పాటించాలని మేము కోరుకుంటున్నాం. ఇంటర్నెట్, పబ్జీ గేమ్, స్మార్ట్ ఫోన్ లో క్యాండీ క్రష్, ఇలా ఇతరత్ర ఆన్లైన్ గేమ్స్ రాజమేలుతున్న తరుణంలో వీళ్ళంతా అన్నదాతల కడగండ్లు తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. మట్టి మనిషిగా పిలువబడే మహర్షుల కష్ట నష్టాలు తెలుసుకోవడానికి కదిలిన తీరును ప్రశంసించాల్సిందే. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయుడిని మెచ్చుకోకుండా ఉండలేం. ఇలాంటి మంచి పనులు ఇతర ప్రాంతాల్లో కూడా జరిగితే విద్యార్థి దశ నుంచే అన్నదాత దిశ మార్చే ప్రయత్నం జరుగుతుందని పలువురు రైతులు అంటున్నారు. పదర పదర పదరా ఇప్పుడ మిని అడిగి చూడు పదరా, చిగెలు పను మనుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా.